అందరికీ మన భవిశ్రీ ఇక లేరు, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. అసలు భవిశ్రీకి ఏమైంది? భవిశ్రీ ఈ మంత్ 17th చిత్తూరు డిస్ట్రిక్ట్ పెనెమూరు మండలంలో మిస్ అవుతుంది. ఆమె 11th చదువుతున్నారు. ఆమె ఏజ్ జస్ట్ 17 ఇయర్స్. ఆమెకు 4 మంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు, ఆమె ఒప్పుకోదు. అందులో ఒక అబ్బాయి ఆమె ఒప్పుకునేంత వరకు పదే పదే వెంటబడి మరీ ఒప్పిస్తాడు. ఒకరోజు పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని బైక్ మీద తీసుకుని వెళ్ళి ఇంకో 3 అబ్బాయిలతో కలిసి 4 రోజుల పాటు ఆమెకు నరకం చూపించి ఆమెకు చిత్రహింస చేసి ఆమెకు గుండు కొట్టి ఊరి తీసి మరీ దారుణంగా చంపేస్తారు. చంపిన తర్వాత పక్కనే ఉన్న బావిలో పడేస్తారు. ఆ ఊరి జనాలు వినాయక నిమజ్జనం కోసం వెళ్ళినప్పుడు ఆమె డెడ్ బాడీ కనిపిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఈ సంఘటన ఇంకో భవిష్యత్తుకి జరగకుండా ఉండాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆ సంఘటన ఇన్వాల్వ్ అయిన ఆ 4 దారుణమైన శిక్ష పడాలి. వాళ్ళు నడ్డి రోడ్డు మీద నిలబడి నరికినా కూడా తప్పు లేదు, బికాస్ ఇలా జరిగితే తప్ప ఇంకో సంఘటన ఇలాంటిది జరగదు. వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి. అందుకు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అమ్మాయికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళకి చెప్పండి అప్రమత్తంగా ఉండమని. ఇంకో భవ్యశ్రీకి ఇలాంటి సినారియోస్, ఇంత దారుణమైన సినారియోస్ జరగకూడదు. ఏ అక్క చెల్లెలు కూడా ఇలాంటి దారుణమైన సినారియోస్ జరగకూడదు. కైండ్లీ షేర్ ఇట్ టు ఎవ్రీవన్.